ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగం యొక్క ముద్రగల వారికి దాని ప్రతిమకు నమస్కారము చేయువారికి బాధాకరమైన పుండు పుట్టెను రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను దూత తన పాత్రను నదులలోను జలధారలలోనూ కుమ్మరింపగా అవి రక్తమాయెను అప్పుడు వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి దీనికి వారు పాత్రులే నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యములును న్యాయములునైయున్నవని బలిపీఠము చెప్పుట వింటిని నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం అధికారమియబడెను కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించరు గాని ఆయనను మహిమపరుచినట్లు వారు పొందిన వారు కారు ఐదవ దూత తన పాత్రను అక్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొని చుండెరి తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుణ్ణి గాని తమ క్రియలను మాని మారు మనస్సు పొందినవారు కారు దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను మరియు ఆ ఘటసర్పము నోట నుండి క్రూర మృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండియు కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడగా చూచితిని అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్ధకు బయలువెళ్ళి భాషలో హర్ మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేసెను ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమ్ములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు ఏడవ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను అప్పుడు మెరుపులను ధ్వనులును ఉరుములను పుట్టెను పెద్ద భూకంపమును కలిగెను మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని మహా మహాభూకంపము కలగలేదు అది ఎంత గొప్పది ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయెను అనేజనుల పట్టణములు కూలిపోయెను తన తీక్ష్ణమైన ఉగ్రతయను మధ్యము గల పాత్రను మహాబబులోను నాకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి ప్రతి ద్వీపము పారిపోయెను పర్వతములు కనబడకపోయెను ఐదేసి మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుష్యుల మీద పడెను ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించరి